వచ్చి రెఫరెన్స్ సో ఇయ్యాల చాలా మంది ఆప్షన్ లో చేస్తుంటారు ట్రేడింగ్ వాళ్ళ గురించి ఒక టెన్ పాయింట్స్ చెప్తా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏ పెద్దగా సాగదీయను బట్ చిన్న చిన్న చెప్పు ఈ ఆప్షన్ బయ్యంగ్ లో ఈ టెన్ పాయింట్స్ చూసుకున్నాక అందులో మీరు పర్ఫెక్ట్ ఉన్నారా లేదా అని చెక్ చేసుకోండి ఒకసారి ఒకసారి చెక్ చేసుకుంటే మీరు ఆప్షన్ బయ్యింగ్ లో ఉండే అవకాశం ఉంటది లేదు అంటే ఆప్షన్ బయ్య లో చాలా కష్టమవుతుంది ఎందుకంటే ఆప్షన్ లో ఉండాలంటే కొన్ని రూల్స్ అనేది కరెక్ట్గా పాటించుకుంటూ ఉండాలి మనం ఏదో ఒక రోజు బ్రేక్ చేస్తాం పాటించినా కూడా మనం రూల్స్ పాటిస్తా ఉంటాము బట్ ఏదో ఒక రోజు బ్రేక్ చేస్తాం అలా బ్రేక్ చేయొద్దు ఇప్పుడు పది రోజులు పాటించమంటే పది రోజుల వరకు మనం ఆప్షన్ గా ఉంటాం ఇరవై రోజులు పాటిస్తే ఇరవై రోజులు లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ బాగుంట సో ఆప్షన్ బయంగ్ లా ఎందుకు చేస్తారు ట్రేడింగ్ యాక్చువల్ గా అంటే వాళ్ళకు పోర్ట్ఫోలియో ఉండదు స్వింగ్స్ లో ఇన్వెస్ట్ చేసి ఉండరు అండ్ పొజిషనల్స్ ఉండవు ఇంకా వేరే పెద్ద పెద్ద క్యాపిటల్ యూజ్ చేసేటి ఎలాంటివి ఉండవు అనమాట యాక్చువల్గా ఒక ట్రేడర్ అంటే మొత్తం పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకుని ఉంటుంది ప్రతి అసెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఉంటది ఇలా ప్రతిది సెటప్ చేసుకుని ఉండి ట్రేడింగ్ తర్వాత క్యాజువల్ గా ఒక లిమిటెడ్ క్యాపిటల్ తోటి చేస్తుంటారు అనమాట అది కూడా ట్రేడింగ్ ఆప్షన్ బయంగే చేయరు సెల్లింగ్ చేస్తుంటారు ఇంకా వేరే ఏవో చేస్తుంటారు సేఫ్ సైడ్ గేమ్ అనమాట సో అట్లా క్యాపిటల్ దాచి పెట్టుకొని అన్నీ ఉండి పోర్ట్ఫోలియో క్యాపిటల్ అన్నిట్లలో పొజిషన్స్ ఉన్నప్పటికీ క్యాపిటల్ జమ చేసి పెట్టుకున్నప్పటికీ ఆస్తులు ఉన్నప్పటికీ వీళ్ళే జనరల్ గా ఆప్షన్ సెల్లింగ్స్ లో సేఫ్ సైడ్ గేమ్ ఆడుతుంటారు మరి ఆప్షన్ బయర్స్ ఎందుకు పైసలు లేకుండా చిన్న క్యాపిటల్ ఆప్షన్ బయింగ్ చేస్తారు ఎందుకంటే వీళ్ళు తన క్యాపిటల్ ఉండదు కాబట్టి చిన్న చిన్న క్యాపిటల్ ఉంటారు కాబట్టి వీళ్ళు కంప్లీట్ రాంగ్ రూట్ లో సైకిల్ వేసుకొని వెళ్ళడం అనమాట ఇంకా మీకు ఇంత ముగ్గు ఆప్షన్ బయింగ్ అంటే రాంగ్ రూట్లో సైకిల్ వేసుకొని వెళ్ళడం ఆప్షన్ సెల్లింగ్ అంటే కరెక్ట్ రూట్లో బుల్డోజర్ వేసుకొని రావడం సో ఆప్షన్ అంటే ముందుకి చెప్పినాను నేను ఒక రోడ్ లో అన్ని రోడ్డు రోలర్లే వస్తున్నాయి అనుకుందాం ఆ రూట్ లో మనం సైకిల్ వేసుకొని ఆపోజిట్ లో వెళ్తున్నట్టు లెక్క సో అక్కడ కూడా వాటికి తగలకుండా వెళ్ళాలి తప్ప ఏ ఒక్క దాన్ని టచ్ అయినా కూడా ఎగిరిపోతాం సో ఇక్కడ కూడా ఏ ఒక్క రూల్ కూడా మిస్ చేసినా కూడా మనం ఎగిరిపోతాం ఓకే ఎడ్యుకేషన్ పరంగా కూడా దాని మీద క్లారిటీ ఉంది లేని చూసుకోవాలి రిస్క్ మేనేజ్మెంట్ ప్లానింగ్ మార్కెట్ అనాలిసిస్ డైవర్సిఫికేషన్ లిక్విడిటీ టైం డీకే వాలెటాలిటీ ఆ లెర్నింగ్ అనేది మిస్ అవ్వకుండా ఉండాలి ఎమోషన్స్ అనేది డిసిప్లిన్స్ అనేది ఇవన్నింటిలో మాస్టర్ అయి ఉండాలి సో ఆప్షన్ బయింగ్ ఎవరు పడితే చేయొద్దు చేయొద్దని చాలా సార్లు చెప్తుంటారు ఎవరైతే నిజంగా అడ్వాన్స్ గా ఉంటారో వాళ్ళు మాత్రమే ఉంటారు సో నేను కొన్ని ఒక టెన్ పాయింట్స్ అనేది రాసుకున్నా ఈ టెన్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు జనరల్ గా వాటి గురించి మీకు క్లారిటీ ఉంటే ఓకే ఫైన్ ఒకవేళ క్లారిటీ లేకుంటే వాటి గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ వాటి గురించి మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకో అప్పుడు ఆప్షన్ బయంగ్ లో మీకు చాలా చాలా ఈజీ ఉంటుంది ఓకే మీకు లక్షలకు లక్షలు కోట్ల కోట్లు వస్తాయి అని నేను అనను అది మీ ట్రేడింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది బట్ లాసెస్ రాకుండా మాత్రం మీకు మీరు కాపాడుకుంటారు మీ క్యాప్ ప్రొటెక్ట్ చేసుకుంటు సో చూడండి ఫస్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ అండర్స్టాండింగ్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పని చేస్తున్నారు ఆప్షన్ గురించి అంటే దాని గురించి మీకు మీరే ఎడ్యుకేట్ అవ్వాలి ఎట్లా ఈ ఆప్షన్స్ గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలి ఇదే కాదు ఏ ఫీల్డ్ లకు పోయినా ఎప్పుడు ఎక్కడ ఎలా చెయ్యాలి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి తెలుసుకున్నాకనే పోవాలి తెలుసుకోవడం అంటే ఏంటి దాని గురించి చదువుకోవాలి సో ఆప్షన్స్ ఎన్ని రకాలుగా ఉన్నది స్ట్రైక్ ప్రైసెస్ ఏంటిది వాటిలో ఇంపార్టెంట్ ఏమి ఇంపార్టెంట్ ఏమి వేటి గురించి తెలుసుకోవాలి అంటే ముందు తెలుసుకుంటే ఆప్షన్ టైప్స్ ఎన్ని రకాలు ఒకటి కాల్స్ ఒకటి పుట్స్ ఈ రెండు గురించి బాగా తెలుసుకోండి స్ట్రైక్ ప్రైసెస్ గురించి బాగా తెలుసుకోండి ఎక్స్పైరీ డేట్స్ గురించి బాగా తెలుసుకోండి అండ్ స్ట్రాటజీస్ ఇంపార్టెంట్ ఆప్షన్ బయ కి లెక్క లేని స్ట్రాటజీస్ ఉంటాయి ఈ స్ట్రాటజీస్ అనేది తెలుసుకోండి ఈ నాలుగు పాయింట్లు బాగా తెలుసుకున్నాకనే మార్కెట్ లకు పోవాలి ఓకే ఇది ఫస్ట్ పాయింట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే మనకు ప్రతి దాంట్లో ఉంటది కానీ ఆప్షన్ బయ్యింగ్ అంటే మనము మార్కెట్ లకు వచ్చినాక ట్రేడింగ్ అంటే ట్రేడింగ్ లో చాలా రకాలు ఉంటది ఇప్పుడు ఆప్షన్ అంటే చాలా డిఫికల్ట్ అనమాట ఇంట్లో ఏ పాయింట్స్ ఇంపార్టెంట్ తెలుసుకోవాలి అంటే మెయిన్ వచ్చేసి ఇదే కానీ కాల్ అంటే ఏంది పుట్ అంటే కాల్స్ ఎలా పనిచేస్తాయి పుట్స్ ఎలా పనిచేస్తాయి హెడ్ చేస్తే ఎలా పనిచేస్తాయి హెడ్జ్ ఎందుకు చేయాలి బుల్లి స్టాండ్ లో పోతే ఎడ్జ్ ఎలా చేయాలి బెరీ స్టాండ్ లో పోతే ఎడ్జ్ ఎలా చేయాలి కాల్స్ ఎందుకు బై చేయాలి పుట్స్ ఎందుకు బై చేయాలి కాల్ ఎందుకు సెల్ చేయాలి పుట్ ఎందుకు సెల్ చేయాలనేది చూసుకోండి ఓకే మీరు ఆప్షన్ బయ్యింగ్ కోసం కాబట్టి ఇది బయ్యంగ్ ఎలా చేయాలనేది చెక్ తెలుసుకోండి స్ట్రైక్ ప్రైసెస్ స్ట్రైక్ ప్రైసెస్ ఎప్పుడు ఏది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలా ఇదే ఎందుకు తీసుకోవాలా డే ని బట్టి మారిపోతుంటాయి స్ట్రైక్ ప్రైసెస్ అవునా ఎక్స్పైరీ డేట్ ఎక్స్పైరీ డేట్లలో మనము జనరల్ గా బై చేస్తుంటాం ఆప్షన్ బైయింగ్ అప్పుడు మనకు ఎదురయ్యే సమస్యలు ఎట్లుంటాయి ఏం లేదనేది తెలుసుకోవాలి ఈ ఎక్స్పైరీ డేట్ మీరు రీసెర్చ్ చేయండి ఓకే మీకు హోంవర్క్ అనుకోండి ఓకే ఫైన్ స్ట్రాటజీస్ ఆప్షన్ బైర్ కి నిజంగా చెప్తే ఎందుకంటే ఒక మూమెంట కావాలి కాబట్టి ఇక్కడ రకరకాలుగా ఇప్పుడు కాలు అయినా బై పుట్ అయినా బై చేయొచ్చు ఈ డైరెక్షన్ చేసుకుని ఓకే డైరెక్షన్ క్లారిటీ ఉంటే కాలు పుట్టు ఈజీగా అయిపోతుంది అనమాట కానీ అది క్లారిటీ ఉండదు కదా చాలా మందికి అప్పుడు ఏం చేస్తాం స్ట్రాటజీ అనేది యూజ్ చేస్తాం ఏ స్ట్రాటజీ సొంత స్ట్రాటజీ అని యూజ్ చేయకుండా ఏదో ఒక దాంట్లో అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్న స్ట్రాటజీ అయినా సరే మీరు బయట పోతారు మిగతా అన్ని పాటించుకుంటూ వెళ్తాయి కాకపోతే సిక్స్టీ ఫార్టీ సెవెంటీ థర్టీ ఉన్న స్ట్రాటజీస్ కూడా మీ దగ్గర ఫెయిల్ అవుతుంటాయి రీజన్ ఏంటంటే ఇది ఒక్కటి సెలెక్ట్ చేసుకొని స్ట్రాటజీ మీద ఫోకస్ పెట్టుకుని మీతే అన్ని మిస్ చేస్తారు కదా దానివల్ల లాస్ అయితుంటుంది సో వీటి మీద ఫోకస్ చేయండి ఆప్షన్ బయ్యర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వాళ్ళు ఎడ్యుకేట్ చేసుకోవాలి అనుకుంటే కరెక్ట్ ఎడ్యుకేట్ చేసుకోకుండా మనకు మనము పోయి ఏదో ఒకటి చేసేస్తామంటే కాదు ఆఫ్కోర్స్ కోర్స్ చూడడం వాటి నుండి నేర్చుకోవడం కూడా ఇది ఒక రకమైన ఎడ్యుకేషన్ అనుకోండి రెండోది వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ మేనేజ్మెంట్ అంటే మీరు ఇంత స్టాప్ లాస్ పెట్టాలి కదా కాదు మీరు యూజ్ చేసే స్ట్రాటజీ ఏదైతే కా అది ఒకటే వాడాలి ఆ వాడిన దానికి ఒక ఫిక్స్డ్ స్ట్రాటజీకి ఆ ఫిక్స్డ్ స్ట్రాటజీ ఉంటది ఆ ఫిక్స్డ్ స్ట్రాటజీకి ఆ ఫిక్స్డ్ రిస్క్ అనేది ఉంటది మీరు పర్ డే ఎంత లాస్ అవ్వాలనుకుంటున్నారు వెయ్యి రూపాయలు వెయ్యి అంటే రెండు ట్రేడ్లు తీసుకోవాలనుకుంటున్నారు ఐదు ఐదు వందలు అంటే ఆ స్ట్రాటజీ మీద ఐదు వందలు సాధ్యం అవుతుందా లేదా ఒకే సాధ్యమవుతుంది అంటే ఆ ఫైవ్ హండ్రెడ్ లో తీసేయాలి అది కాల్ ఎట్లయినా ఉండని పుట్టి ఎట్లయినా ఉండని మీరు ఆప్షన్ బయింగ్ చేస్తారు కదా ఇట్లా పైకి లేసినట్టు పోయి మళ్ళీ కిందకి వచ్చి పైకి లేచినట్టు పోయి కిందకి వచ్చి ఏదైనా మీకు ఊరించిన ఊహించకుండా కూడా ఒకవేళ స్టాప్లో అయింది అనుకో ఈడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ వేస్తుందనుకో మళ్ళీ ఈడ బై చేసేయడం ఈడ స్టాప్లో హిట్ అయిపోయినాక మళ్ళీ మధ్యలో బై చేసేయడం రీఎంట్రీ దాని మీద తీసుకోవడం ఒక్కసారి ఎస్ఎల్ ఏందంటే మళ్ళీ రీఎంట్రీ దాంట్లో తీసుకోవద్దు దాంట్లో తీసుకోవాలి అంటే హయ్యర్ టైం ఫ్రేమ్ సపోర్ట్ అండ్ డిమాండ్లు ఏవైతే ఉంటాయో అవి బ్రేక్ కాలేదని అర్థం చేసుకోవాలి సో హయ్యర్ టైం ఫ్రేమ్ లో ఉన్న డిమాండ్ అండ్ సప్లై జోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్రీచ్ చేయనంత వరకు మనం గానే ఉండాలని అర్థం చేసుకోవాలి అక్కడ రీఎంట్రీ సాధ్యమే కాకపోతే మీరు రిస్క్ రివార్డ్ రేషియో పర్ఫెక్ట్గా పెట్టినప్పుడు లాస్ట్ సైతునే అనుకుందాం కాకపోతే ఒక స్ట్రాటజీ ఉంటుంది ఏదో ఒకటి మీరు వాడేది ఆ ఒకటే వాడండి దానికి రిస్క్ రివార్డ్ రేషియో ఒక లాగ్ ఉంటది ఓకేనా మళ్ళీ మీరు రిస్క్ రివార్డ్ రేషియో సేమ్ పెట్టి ఇంకో స్ట్రాటజీ మార్చిరనుకో అప్పుడు మీకు ప్రాబ్లం అయిపోతుంటది అనమాట ఏది ఏం చేసినా కూడా ఫస్ట్ మీకు మీరు ఎడ్యుకేట్ అవ్వాలి ఆ తర్వాత రిస్క్ మేనేజ్మెంట్ గురించి బాగా క్లారిటీ ఉండాలి చాలా క్లియర్ గా ఉంటే గానీ మీరు రిస్క్ రివార్డ్ రేషియోలో మీరు ఏం చేయలేరు ఓకేనా పెద్ద లాస్ వచ్చింది స్టాప్ లాస్ హిట్ అయిపోయింది వదిలేస్తా తిరిగి వచ్చేస్తుంది మళ్ళీ పైకి అంటే సాధ్యం కాదు ఆడ మీరు రిస్క్ వెయ్యి రూపాయలు పెట్టుకుంటే ఒక ఎస్ఎల్ కి స్టాప్ లాస్ హిట్ అయిపోయి పదిహేను వందలైందనుకో పదిహేను వందలయితే వదిలేస్తారనమాట చాలా మంది కిందికి మళ్ళా వస్తే వెయిట్ చేస్తా వస్తుంది బుల్ సెడ్ కాదు పదిహేను వేలైనా రెండు వేల మూడు వేలైనా ఎంత రిస్క్ కట్ చేసేయాల ఫస్ట్ ఆ రిస్క్ అనేది మీరు బై కిందికి వస్తుంటే రెండు వేలు మూడు వేల లాస్ వచ్చింది కట్ కట్ చేసే తిరిగి పోవచ్చు పోతే మీరు కంగారు పడి దాన్ని చూసి మళ్ళీ బై చేసి ఏం చేయొద్దు ఇంకా రిస్క్ ఫస్ట్ కట్ చేసేయాల కట్ చేస్తే ఆ రిస్క్ అయిపోతుంది కొంచెం సేపు వెయిట్ చేయండి కూల్ అవ్వండి కూల్ అయిన తర్వాత ప్రైస్ మళ్ళీ క్లియర్ గా ఉంటేనే మళ్ళీ ట్రేడ్ చేయండి లేకుంటే ఈ రిస్క్ చాలా సార్లు మీరు చెప్తానే ఉన్నా ప్రతి వీడియో కూడా దీని గురించి మాట్లాడుతూనే ఉంటాం మనం కాబట్టి మీరు రిస్క్ రేషియో పర్ఫెక్ట్గా పెట్టుకుంటున్నారా లేదా చెక్ చేసుకోండి అంటే ఫస్ట్ దాంట్లో దేని మీద ఫోకస్ చేయమని మనకు మనము ఎడ్యుకేట్ అవ్వాలి ఏదైతే పని చేస్తున్నామో దాని గురించి అదేంది ఆప్షన్ బయింగ్ కాబట్టి ఆప్షన్ గురించి తెలుసుకోవాలి అందులో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అనేది కూడా చెప్పింది సెకండ్ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్ రిస్క్ మేనేజ్మెంట్ అంటే స్ట్రాటజీని బట్టి రిస్క్ మేనేజ్మెంట్ ఉంటది ఈ రిస్క్ మేనేజ్మెంట్ యూజ్ చేసుకుంటూ స్ట్రాటజీ చేంజ్ చేస్తాం అలాంటి చేంజ్ చేయకూడదు రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఫిక్స్డ్ ఉండాలా ఏది ఏమైనా ఏది జరిగినా జరగకపోయినా ఫెయిల్ అయినా సక్సెస్ అయినా ఏ జరిగినా ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనేది అవకాశం లేదు అంటే ఏమంటే ఇక్కడ ఛాన్స్ మీ దగ్గర ఒక మంత్రదండం ఉందనుకుందాం ఆ మంత్రదండం ఉండగా ఒక పెద్ద రాక్షసి వచ్చి మిమ్మల్ని చంపడానికి వచ్చింది సరే ఆ రాక్షసి వచ్చి పెద్ద చంపడానికి వస్తే ఆ మంత్రదండం చేతిలో ఉంది మీ చేతిలో ఆ మంత్రదండం చేతిలో ఉన్నంత సేపు ఆ రాక్షసి మిమ్మల్ని అటాక్ చేయలేదు దాని వల్ల కాదు సాధ్యం కాదు కాకపోతే ఆ రాక్షసి కూడా తెలుసు ఆ విషయం మీకు కూడా తెలుసు ఆ విషయం అప్పుడు రాక్షసి ఏం చేస్తుంది మంత్రదండం వదిలేయాలా అప్పుడే నేను వీడిని అటాక్ చేయగలుగుతా అనుకుంటుంది అవునా మీరేం చేయాలా మంత్రదండం ఎట్టి పరిస్థితిలో వదిలేదు అది ఉన్నంతసేపు నేను బతుకుతా ఆ తర్వాత చంపేస్తుంది అని అర్థం చేస్తాను అయితే రాక్షసి డైరెక్ట్ గా మంత్రదండం తీయడానికి మంత్రదండాన్ని ముట్టడానికి టచ్ చేయడానికి డేర్ చేయదు మీ చేతిలో ఉన్నది ఏదైతే ఉంటుందో అది మీ దగ్గర కూడా రాలేదు అప్పుడు ఏం చేస్తుంది మిమ్మల్ని మీరు ఏదైతే చూస్తున్నారో కళ్ళతోటి ఆ చూపుని డైవర్ట్ చేస్తుంది అనమాట ఎట్లా భయపడేలా క్రియేట్ చేస్తుంది ఎట్లా దాని నీ ముంగట వచ్చి భయంకరంగా నాలుగు చేతులు పది చేతులు భయంకరంగా నీ వచ్చి ఇట్లా పది కొమ్ములు వచ్చేసి పెద్దగా ఏదో వచ్చి ఇంకా భయపెడుతుంటే మీరు అక్కడ భయపడి అక్కడ మంత్రదండం వదిలేసి పారిపోతారు అనమాట సో అప్పుడు ఏమవుతుంది ఆ మంత్రదండం అక్కడ పడేసినాక మీరు ఖచ్చితంగా సావడం ఖాయం అనమాట సో ఆ మంత్రదండమే మనకు రిస్క్ మేనేజ్మెంట్ అనమాట మార్కెట్ ఎంత ఊలటాలు ఉంటది ఎంత ఎగురుతుంది ఒక స్టాప్ లా జంప్ అవుతుంది చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి రకరకాల రిస్క్ రేషియో కంటిన్యూగా వాడినా కూడా లాసెస్ కూడా వస్తుంటాయి వచ్చినా కూడా ఏమైనా కూడా దీన్ని మాత్రం విడవద్దు ఇదే మంత్ర దండం అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి చాలా జాగ్రత్త ఉండాలన్నమాట సో అప్పుడు మార్కెట్ లో ప్రాఫిట్లు వస్తాయి పోతాయి రకరకాల ఫేస్ లు పేస్ చేయాల్సి ఉంటది పేసెస్ ఉంటే అవి పేస్ చేయాలి ఓకే కానీ రిస్క్ మాత్రం లిమిట్ కి మించి పోదు చిన్న 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 కట్ అయితే పోతుంది ఒక్క ట్రేడ్ రాగానే మళ్ళీ ఇంకా పోతుంది అన్నమాట అది లాస్ రేషియో అయితే లాసెస్ పెరుగుతుంటాయి కదా ఇట్లా 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 ఒక్క రాగానే కిందకి వచ్చేస్తుంది మళ్ళీ ఇట్లా 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 పెరుగుతుంటే కిందకి వచ్చేస్తుంది దీని లెవెన్ ఇవ్వద్దు ఇంకా ఈ లాసెస్ పెరగని ఇవ్వద్దు ఇంకా ఏదో ఒక ఎంట్రీ పర్ఫెక్ట్ ఇది మనకు మనకు అనుకున్నట్టు మూవ్ అవుతుంది దానికి తగ్గట్టు మనకు రిస్క్ అనేది తగ్గిపోతుంది లాసెస్ అనేది కవర్ అయిపోతుంది థర్డ్ వచ్చేసి ట్రేడ్ ప్లానింగ్ అంటే ప్లానింగ్ చేసుకుంటాం మనం రేపు ఏం చేయాలా బయింగ్ చేయాలా సెల్లింగ్ చేయాలా అసలు ట్రేడ్ చేయాలన్నా వద్దా ఓకే నేను కౌంటర్ ట్రెండ్ లో ఉంటా రేపు ఒక్కరోజు సో లే రేపు సగం క్వాంటిటీతో చేయాలి రేపు ప్రోటీన్లో ఉంటా నేను ఫుల్ క్వాంటిటీతో చేయాలి లేదు రేపు నాకు హాఫ్ అన్ అవరే టైం ఉంది రేపు వన్ అవరే టైం ఉంది రేపు బయటకి పోతున్నా ఇట్లాంటివి రకరకాలై ఉంటాయి దాన్ని మీరు ఒకరోజు ముందే డిజైన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట అట్లా డిజైన్ చేసుకొని పెట్టుకున్న దాన్ని తెల్లారి ఏడే ఓపెన్ అవుతుందో చూసుకొని ఓపెనింగ్ ని బట్టి ట్రేడ్ అడ్జస్ట్మెంట్ అంటే మీ ప్లానింగ్ ని కొంచెం మాడిఫై చేయాల్సి ఉంటుంది ఎప్పుడు ఓపెనింగ్ ని బట్టి ఇది మీకు ఎక్స్పీరియన్స్ ఉంటేనే సాధ్యం కి అయితే మాడిఫై చేయొద్దు ఆ రోజు ట్రేడ్ చేయొద్దు సో ఈ ట్రేడ్ ప్లాన్ ఏదైతే ఉంటుందో ప్లాన్ ప్రకారం మనకు ఓపెన్ కరెక్ట్గా అయ్యి కరెక్ట్ కరెక్ట్గా వస్తే మనం ప్లాన్ ప్రకారం ట్రేడ్ చేస్తాం కానీ ఓపెనింగ్ ఇంకో దగ్గర అయింది అనుకో అంటే డిమాండ్ జాలో ఓపెన్ అవ్వాల్సింది సప్లై దాకా అయితే సప్లై నుండి రిజెక్ట్ అయితే మళ్ళీ సేల్ చేస్తాం కదా అంటే నిన్న ఆప్షన్ అన్నావు అన్నో సెల్లింగ్ అంటే అదే బయంగ్ అంతా గ్యాప్ అప్ లో ఏడే బై చేస్తాం చెయ్యం డైరెక్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయితే అక్కడ నుండి సెల్ చేస్తాం మనం సో ఇలాంటివి కూడా జరుగుతాయి దాని అర్థం మీ ప్లాన్ ఫెయిల్ అయిందనో మీరు ఫెయిల్ అయినారో అని కాదు ఇది కామన్ థింగ్ ఇది మార్కెట్ లో మీ ప్లాన్ ను మీరు మాడిఫై చేసుకుంటారు అడ్జస్ట్ చేసుకుంటుంటారు ఫైన్ అది మీ ప్లాన్ మీరే అడ్జస్ట్ చేసుకుని మీరే చేయాలి ఎవడో చెప్పింది మీరు చేయొద్దు ఓకే ఎవడో మీ ప్లాన్ లో వచ్చి గెలికింది ఏం చేయొద్దు ఓకే కావాలంటే నాలుగు అనాలిసిస్ చూడండి నాలుగు వీడియోలు చూడండి నాలుగు అవి ఇవి చూడండి ఓకే వాళ్ళ వ్యూ గురించి షేర్ చేసుకుంటే వాళ్ళ అనాలిసిస్ మీకు హెల్ప్ అయితే తీసుకోండి తప్ప ప్లాన్ మాత్రం మీరు చేయాలా మీ ట్రేడింగ్ కోసం ఓకే ఈ ప్లాన్ చేసినాక ఆ ప్లాన్ ని ఎంతో కొంత వరకు అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫాలో అవ్వాలి ఈ ప్లాన్ ని ఫాలో అవ్వమన్నా కదా అని రేపు ఆప్షన్ బయింగ్ సైడ్ ఉంటాను నేను బయర్ ని రేపు బయింగ్ చేస్తా అనుకున్నాం ఓకే డిమాండ్ దగ్గర సరే డిమాండ్ కింద ఓపెన్ అయింది అప్పుడు ఏం చేస్తాము సెల్ చేయాలా ఓకే ఆపర్చునిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అది వదిలేద్దు సెల్ చేయాలి లేదు డిమాండ్స్ ఉన్న దగ్గర కాకుండా మీద గ్యాప్ అప్ ఓపెన్ సప్లై దగ్గర డైరెక్ట్ ఓపెన్ అయ్యి రిజెక్ట్ అయి కిందికి వస్తుంది అప్పుడు ఏం చేస్తావు అప్పుడు సెల్లే చేస్తాం కానీ ఏ నేను ఆప్షన్ భయంగా అన్నా కదా అని ఆప్షన్ భయం చేస్తామని చేయలేము సో ఓపెనింగ్ అనేది మార్చేస్తుంది ఆ ఓపెనింగ్ ఎందుకు మారుస్తుంది అంటే ఓపెనింగ్లోనే చాలా పాయింట్స్ అనేది వెళ్ళిపోతాయి బయ్యర్కి వెళ్ళిపోయినాక బయ్యర్ ఎంటర్ అవ్వడా ఓకే మనం ఎంటర్ అయినాక నలుగురు బయ్యర్లు ఎంటర్ అయితేనే అప్పుడు మన ప్రైస్ అనేది పెరుగుతుంది సో మనం ఎంటర్ అయినాక ఆ బయ్యర్ బై చేయకపోతే అప్పుడు ఏం చేస్తాం సెల్లర్లు ఎంటర్ అవుతారు అప్పుడు ఫాలో అవుతుంది అప్పుడు నష్టపోతాం అనమాట చాలా జాగ్రత్త ఉండాలి ఆ విషయం సో ప్లానింగ్ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేసుకోవాలి మార్కెట్ అనాలిసిస్ సో పర్ఫెక్ట్ డిసిషన్ తీసుకోవడానికి మీరు ప్లానింగ్ అన్న కదా ఆ ప్లాన్ చేసినాక దాంట్లో అనాలిసిస్ ఉంటుంది అంటే మీరు బయ్యింగ్ ఏరియాలు సెల్లింగ్ ఏరియాలు బయ్యింగ్ ఎంట్రీ సెల్లింగ్ ఎంట్రీ నీ స్ట్రాటజీ ప్రకారం ఏం చేయాలి ఏం చేయదు అనేది ఒక గంట సేపు కూర్చుంటారు అవునా ఆ కంటసేపు నిజంగా చెప్పండి ఎంతమంది కూర్చుంటున్నారు ఓకే మనం లైవ్ చేస్తున్నాము లేదంటే ఆర్కే వీడియో చేస్తున్నాము డైరెక్ట్ ఆర్కే వీడియో చూసి తెల్ల ట్రేడ్ చేసేస్తు లేకపోతే డైరెక్ట్ ఆ మార్కెట్ ఎలాగో లైవ్ చేస్తాడుగా ఆ లైవ్లో చూసుకుందాం చూసుకుందామా అనుకుంటారా మరి ఎట్లా అనుకుంటారు డైరెక్ట్ మీరు ఏమన్నా అనాలసిస్ చేస్తున్నారా లేదా మీకు మీరే ఆలోచించండి చేస్తున్నామా లేదా ఈ నాలుగు ఆప్షన్లో ఏ ఒక్కటి మిస్ అయినా మర్చిపోండి ఓకే ఆప్షన్ బయ్యర్స్ ప్రతిది ఒక లెక్క ప్రకారమే వెళ్ళాలి సెల్లర్ కొంచెం మిస్టేక్ చేసినా కూడా వాళ్ళు తట్టుకుంటారు ఆప్షన్ బయ్యర్ తట్టుకోలేడు చాలా లాస్ అనేది ఫేస్ చేయాల్సి సో అదే మార్కెట్ అనాలిసిస్ అనేది డైలీ చేస్తున్నారా లేదా మార్కెట్ రన్ అయ్యేటప్పుడు మనకి ఏదైనా కొత్తది ఏదో ఎంట్రీ దొరికిందనో అది దొరికిందనో గ్రూప్లో చాట్లు పెడతాంగా అలా కాదు డైలీ మార్కెట్ అనాలిసిస్ ఒకప్పుడు మన ఇదే గ్రూప్లా రెగ్యులర్గా అనాలిసిస్ చేసి చాలామంది పెట్టేవాళ్ళం ఇప్పుడు అనాలిసిస్ చేయట్లేదు ఎవరు అందరు కూడా వాళ్ళు కాల్స్ అని అదని ఇదని పోస్ట్ చేసుకొని వాళ్ళ వాళ్ళ వ్యూ షేర్ చేసుకుంటున్నారు కాకపోతే అనాలిసిస్ అనేది చాలా తక్కువ మంది చేస్తున్నారు సో అనాలిసిస్ చేయాలి మార్కెట్ అనాలిసిస్ చేయడం అంటే మార్కెట్ ని ఎప్పటికప్పుడు పది సార్లు అనాలిసిస్ చేసినా ఒక్కసారన్నా క్లిక్ కాకపోతుందా అనేది ట్రై చేయండి అది క్లిక్ అయినా రెండు సార్లు క్లిక్ అయ్యేలాగా ట్రై చేయండి తర్వాత మూడు సార్లు నాలుగు సార్లు ఇలా చేసుకుంటా పోతే ప్రైస్ ని మనం అనాలిసిస్ చేసుకుని ఈజీ అయిపోతుంది జరా ఓకే వేరే వాళ్ళకి చెప్పినా చెప్పకపోయినా ఏం చేసినా చేయకపోయినా మన అనాలిసిస్ ప్రకారం మనం ఓకే మీరు లో ఫెయిల్ అయినా ఏది ఫెయిల్ అయినా కూడా అనాలిసిస్ లో ఫెయిల్ అవ్వద్దు అనమాట అంటే మీరు ఇచ్చిన ప్లాన్ మీకే కాదు నలుగురికి కూడా పనికి వస్తారు ఇప్పుడు మీరు ఒక అనాలిసిస్ చేసి నలుగురికి ఇస్తే అనాలిసిస్ పక్కాగా అయింది అనుకో లో ఎలాంటి మార్పు ఉండదు ఓకే దాన్ని నలుగురు కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది అంటే ఇప్పుడు మనం బండి అందరికి ఇస్తాం కానీ మన లైసెన్స్ ఎవరికి ఇవ్వం సో మనాలిసిస్ అంతానే ఉంటది కాకపోతే బండి అందరికి ఇస్తుంటాం సో సేమ్ అనాలిసిస్ కూడా అంతే మన ట్రేడ్ ఎవరు చేయలేరు కాబట్టి మన రిస్క్ లైవ్ గా మార్కెట్ ఎగ్జిక్యూషన్ మనమే చేస్తుంటాం మార్కెట్ లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ అనేది మనమే చేస్తుంటాం కాకపోతే మన అనాలిసిస్ అనేది నలుగురు కింద వంద మంది కూడా యూజ్ అవుతుంది సో అనాలిసిస్ షేర్ చేయాల్సి ఉంటది అప్పుడప్పుడు ఓకే అందుకే అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్ చూడండి మీరే ఆలోచించండి మీరు ఎప్పుడన్నా మీకు మీరు ఆప్షన్ గురించి నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారా ఆప్షన్ బయ్యర్ గా ఉండాలి అంటే ఎందుకంటే ఆప్షన్ బయింగ్ నుండి మీరు ఇంత అంత క్యాపిటల్ లేదు ఇంట్లోకి వెళ్ళి అంటే తెచ్చుకోండి ప్రాబ్లం లేదా అది చాలా ఈజీవే ఇంట్లోకి వెళ్ళి ఐదు లక్షలు పది లక్షలు తెచ్చుకొని క్యాపిటల్ పెట్టుకొని ఆప్షన్ సెల్లింగ్ ఇంకా ఎడ్జింగ్ ఇంకా అది ఇది స్వింగ్ ట్రేడింగ్ ఏదైనా చేసుకోవచ్చు ఆప్షన్ బయింగ్ కాకుండా ఓకే కాకపోతే అదే ఆప్షన్ చేస్తున్నారు అంటేనే అర్థము క్యాపిటల్ గ్రో చేసుకొని కొంచెం సంపాదించుకోవడానికి ఎప్పటికీ ఇంట్లోనే సంపాదించి ఇంట్లోనే ఉందామని కాదు బట్ సంపాదించుకున్నాక మళ్ళీ అందరూ స్వింగ్ ట్రేడింగ్ ఇంకేడుకో పోతారు ఇంకా ఈక్విటీలన్నీ చేస్తారు ట్రేడింగ్ ఓకే ఆ రిస్క్ మేనేజ్మెంట్ ఎవరు వాడతారు వాళ్ళ అకౌంట్ ఖాళీ అయ్యే ఉద్దేశం లేదు ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎప్పుడు ఒకసారి ఖాళీ అయిపోతుంది అకౌంట్ రిస్క్ మేనేజ్మెంట్ లేకపోతే కాకపోతే రిస్క్ మేనేజ్మెంట్ ద్వారా ఒక క్లారిటీ అయితే ఉంటది ఇవాళ కాదు రేపు కాదు ఎప్పుడు కాదు అకౌంట్ మొత్తం బ్లో అయిపోయే ఆప్షన్ ఉండదు ఒకవేళ అకౌంట్ బ్లో అయిపోవాలి అంటే అప్పటి వరకు వరకు మనకు కొన్ని వందల ఆపర్చునిటీస్ వస్తాయి అండ్ ఒక్కొక్క ట్రేడ్ ఏదైతే ప్రాఫిట్ వస్తాయో ఆ రిస్క్ ఏదైతే లాసెస్ ఉన్నాయో కవర్ అవుతూ వస్తాయి సో కంప్లీట్ గా ప్రొటెక్ట్ చేస్తుంటుంది మన క్యాపిటల్ ట్రేడింగ్ ప్లానింగ్ ప్లానింగ్ లేకుండా అయితే ఏం చేయద్దు చెప్పిన ఇంత ముందుకే మార్కెట్ అనాలిసిస్ లేకుండా కూడా అంటే అనాలిసిస్ గంటల కొద్ది చేస్తాం ట్రేడింగ్ కే గంట చేస్తాం ఓకేనా అనాలసిసే ఎక్కువ చేస్తాం గుర్తు పెట్టుకోండి మీరు అనాలిసిస్ తక్కువ ట్రేడింగే చేస్తా అంటే సాధ్యం కాదు డైవర్సిఫికేషన్ అంటే ఆప్షన్ బైన్ లో డైవర్సిఫికేషన్ ఏంది అంటారు చాలా మంది నేను చాలా వరకు చూసిన చాలా మంది ఏమన్నారు వన్ లాక్ పెట్టుకొని ఒక్క లాటర్ రెండు లాటర్ ట్రేడ్ ట్రేట్ అది ఇది అని మాట్లాడుతుంటారు నాకు తెలిసి వాళ్ళకి జీరో నాలెడ్జ్ ఎవరైతే ఇట్లా అనుకోరూ వాళ్ళకి ఎందుకు అంటున్నా అంటే చూడండి మనీ మేనేజ్మెంట్ రిస్క్ మామూలుగా లేవు దానికి తగ్గట్టు కూడా డైవర్సిఫికేషన్ ఇది మాస్టర్ ప్లాన్ ఇప్పటి కూడా సక్సెస్ఫుల్ ప్లాన్ అనేది ఈ డైవర్సిఫికేషన్ ద్వారా చేయొచ్చు ఓకేనా అయితే చాలా మంది ఏం చేస్తారు లక్ష రూపాయలు యాభై వేలు ఉన్నాయో అనుకోండి ఆ క్యాపిటల్ లో మొత్తం ఎన్ని లాట్లు వస్తే అన్ని లాట్లు బై చేసేస్తారు సింగిల్ ఆప్షన్ బయ లేకపోతే ఫుడ్ బయింగ్ లేకపోతే కాల్ బయింగ్ ఏదో ఒకటి బట్ క్యాపిటల్ మొత్తం యూజ్ చేసి ఎక్కువ లాట్లు తీసుకుంటారు అదేమో గొప్ప విషయం అనుకుంటారు మళ్ళీ చెప్తున్నా గుడ్డిగా గుడ్డిగా అడ్డంగా ట్రేడ్ చేయడం అంటారు దాన్ని ఓకే ఆప్షన్ బయింగ్ కాదు కదా అసలు ట్రేడింగ్ కే పనికిరాన వాళ్ళు చేస్తారు ఓకే ట్రేడింగ్ కే వాళ్ళు ఇది డైరెక్ట్ గా చెప్తున్నా ట్రేడింగ్ కి అసలు దరి దాపుల్లో కూడా అర్హత లేనోడు చేస్తాడు ఓకే ఎవరైనా ఏడుకన్నా పోయి బిజినెస్ చెయ్యాలి అనుకుంటే ఒక షాప్ పెట్టాలి అంటే ఐదు లక్షలు పెట్టి ఒక చిన్న టీ కొట్టో ఏదో పెట్టుకుని అనుకుందాం వాడు ఐదు లక్షలు టీ కొట్టుకు పెట్టినప్పుడు దాంట్లో చక్కెర అవసరం ఉంటది టీ పౌడర్ అవసరం ఉంటది పాలు అవసరం ఉంటది ఇది అవసరం ఉంటది ఇవన్నీ స్టాక్ ఒక ఐదు లక్షల కన్నా మించి పెట్టుకోండి అనుకో ఎలా ఉంటది బొక్క పెట్టుకున్నట్టు ఉంటది మొత్తానికి మొత్తం మొత్తం బొక్క పడుతుంది దీనికి యూజ్ కాదు బిజినెస్ అంటే బిజినెస్ లానే చేయాలి మనం ఎంత ఇన్వెస్ట్ చేసినాం షాప్ పెట్టినాం మినిమం ఒక పదివేలు ఐదు వేలు ఖర్చు చేసి అవి ఇవి కొనుకరావాలి ఇంకా పదివేలు ఇరవై వేలు ఖర్చు చేసి గ్యాస్ సిలిండర్ లేకపోతే స్టవ్ ఇలాంటివి తెచ్చుకొని పెట్టుకొని ఇరవై ముప్పై వేల నలభై వేలు యాభై వేలు ఓకే ఇంతవరకు పెట్టచ్చు క్యాపిటల్ లో టెన్ పర్సెంట్ అది కూడా మ్యాక్సిమం అది అంత పెట్టి ఈ ఒక టీ స్టాల్ నడపడం అంటే ఓకే ఫైన్ కరెక్టే అనుకుందాం బట్ ఇక్కడ ఆప్షన్ వాళ్ళ టెన్ పర్సెంట్ యూజ్ చెప్పండి మీరే ఒకవేళ మీరు నిజంగా యాభై వేలు కానీ లక్ష గానీ పెట్టి మొత్తం ప్రాఫిట్లు అప్పుడప్పుడు వస్తాయి కానీ అప్పుడప్పుడు పెద్ద పెద్ద ప్రాఫిట్లు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు వస్తుంటాయి నేను యాభై వేలు పెట్టి నలభై వేలు తీసిన లక్ష దీలు తీసినా అని ఉండొచ్చు అది గొప్ప విషయమే ఫైన్ కాకపోతే ఇప్పటికీ కూడా అని చెప్తున్నా వాళ్ళు ఎవరైతే చేసారో ఉండి ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ చెప్తారు ఎందుకంటే రిస్క్ రివార్డ్ రేషియో మనీ మేనేజ్మెంట్ ఎలా అయితే ఉంటుందో డైవర్సిఫికేషన్ కూడా ఇంపార్టెంట్ ఓకేనా క్యాపిటల్ మొత్తం ఒక్క దాంట్లో పెట్టుడింది నాకు అర్థమే కాదు ఇప్పటికీ కూడా ఫైట్ సో ఇవి ఏదైనా ఉంటే మానుకోండి చాలా ఇంపార్టెంట్ అది మీకు ఓకే ఒకలాటతో ట్రేడ్ చేసే క్యాపిటల్ ఉంటే ఒకలాటే చేయండి దాంతో ఉంటారు మార్కెట్ లో ట్రేడ్ చేస్తారు పైసలు ఉంటాయి ఇప్పుడు చూడండి మార్కెట్ లో ఉన్నాం అంటే ఇలా కాకుండా రేపు పైసలు వస్తాయి కానీ మన లాసెస్ లాసెస్ ఎవరికి రావు అందరికి వస్తుంటాయి కాకపోతే లాసెస్ వస్తాయి అనుకోండి లాస్ తింటామా అంటే కాదు కదా ఓకే లాసెస్ వస్తాయి కానీ అది చిన్నే వస్తే బాగుంటది కానీ పెద్ద పెద్ద వస్తే బాగుంటది పెద్ద పెద్ద వస్తే అసలు ట్రేడ్ కూడా చేయం ఒక నెల రెండు నెలల్లో మొత్తం క్యాపిటల్ అయిపోతుంది ఇంకా నేను ఎక్కువనే చెప్పిన అనుకుంటాను నెల రెండు నెలని కాకపోతే క్యాపిటల్ వైప్ అవుట్ అయినాక మొత్తం మీరు మళ్ళీ ఎక్కడికెళ్ళని అప్పు చేసి మళ్ళీ ಊಬಿ ಓತರ ಮಾತಾ ఇదే మరి ఆప్షన్ బయర్లు ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఇవే మరి పాయింట్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఆప్షన్ బయ్యర్ ఉండాలి అంటే కూడా స్ట్రైక్ ప్రైసెస్ ఎంచుకోవాలి నేను రౌండ్ ఫిగర్స్ అని చెప్తుంటాను ఎందుకు తెలుసా అక్కడ లిక్విడిటీ ఎక్కువ ఉంటది అంటే వాల్యూమ్ ఎక్కువ ఉంటది అని అర్థం ఎక్కువ మంది బయ్యర్స్ సెల్లర్స్ ఉంటారు మనం అనుకున్న ప్రైస్ వంద రూపాయల దగ్గర కొనాలంటే వంద ఇయర్ బై ప్రైసే వస్తుంది లిక్విడిటీ వాల్యూమ్ లేని స్ట్రైక్ ప్రైసెస్ లో మనం చాలా ఓటీఎంలు కానీ ఇంకా ఐటీఎంలు డీప్ ఐటీఎంలు కానీ ఉంటాయి చాలా వాటిలో లిక్విడిటీ ఉండదు లిక్విడిటీ లేని దగ్గర ఇరికపోయినాం అనుకో మొత్తం క్యాపిటల్ ఒకే రోజు ఓకే అట్లాంటి చాలా చాలా కష్టమైతుంది అంటే మనం అమ్మలా అన్న కూడా అడవబడు అది కొనేటందుకు రెడీగా ఉండడం అనమాట సో లిక్విడిటీ ఉన్న స్ట్రైక్ ప్రైసెస్ ఎంచుకోవాలని నేను రౌండ్ ఫిగర్ ఎంచుకోండి అని ఛానల్ పెట్టిన పర్సన్ మొత్తుకుంటున్నాను దాని వెనక లాజిక్ కూడా అడిగి చాలా మందికి చెప్పిన సో అందుకే ఈ లిక్విడిటీ స్ట్రైక్ ప్రైస్ లు సెలెక్ట్ చేసుకోవాలి అది కూడా వాల్యూమ్ ఉన్నాయి అది కూడా రౌండ్ ఫిగర్ నియర్ బై ఏటీఎం ఓకే ఏటీఎం లో కూడా విక్స్ ఉంది ఇండియా విక్స్ తక్కువ ఉంది అంటే ఓకే అప్పుడు పర్లేదు ఆప్షన్ బయంగ్ బాగా చేసుకోవచ్చు కానీ ఇండియా విక్స్ ఎక్కువ ఉంది అంటే హాఫ్ క్వాంటిటీ తోటి చేయాలా అది కూడా లిక్విడిటీ ఉన్న స్ట్రైక్ ప్రైస్లు ఓకే విక్స్ అనేది పెరుగుతుంది అనుకో ఆప్షన్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉంటారు ఆప్షన్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉంటే ఆప్షన్ బయర్కి లిక్విడిటీ ఉంటుంది ఫైన్ కానీ విక్స్ తక్కువ ఉన్నప్పుడే ప్రాబ్లం అవుతుంది ఆప్షన్ బయర్కి ఎందుకంటే అందరూ ఆప్షన్ సెల్లర్స్ అక్కడ సెల్ చేసి కూర్చోరు ఇండియా విక్స్ తక్కువ ఉంది అంటే అక్కడ ఆప్షన్ సెల్లర్స్ తక్కువ మంది ఉంటారు ఆప్షన్ బయర్స్ ఎక్కువ ఉంటారు అప్పుడు లిక్విడిటీ ప్రాబ్లం అవుతుంది అప్పుడే మనము చాలా జాగ్రత్తగా వాల్యూమ్ అనేది చూసి మరీ ట్రీట్ చేయాలి అప్పుడు ఓకేనా ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ బట్ ఫస్ట్ దాంట్లో ఎడ్యుకేషన్ అండ్ అండర్స్టాండింగ్ అనగా ఆ టాపిక్స్ అయితే ఉంటాయి కాబట్టి బాగా నేర్చుకోండి అవి ఫస్ట్ ఆ టాపిక్లో గురించి నేర్చుకొని తెలుసుకున్నాక తర్వాత మీరు ఇవి మిగతా అన్ని చూసుకోండి అన్నిటికని పదిటికి పది చెప్తాను కదా పదికి పది ఉన్నాయా లేదా చూసుకొని చూసుకున్నాక రిజల్ట్ చూసుకోండి మీరే నేనేం చెప్పాను ఓకే ఎంతమంది ఆప్షన్ భయం చేసేటప్పుడు డికే గురించి ఆలోచిస్తారు నేను మొత్తుకుంటూ ఉంటా నేను ఏమైనా ఆప్షన్ చేయడం చూస్తానా ఏమన్నా ఏదైనా చూస్తానా చూస్తా అంత ఉందని చూడను జస్ట్ ప్రైస్ ని చూసే చెప్తుంట లైవ్ లో ఏమని డీకే ఎక్కువ ఉంది చూడండి ఇది గ్రీన్ క్యాండిల్ లోనే ఉంది ఇండైసెస్ క్యాండిల్ మన ప్రీమియం క్యాండిల్ రెడ్ లో ఉంది అంటే చాలా టూ ఉంది అదేమో లో బ్రేక్ చేయలేదు ఇదేమో లో బ్రేక్ చేసి కింద క్లోజ్ అయిపోయింది సో తీటా వాల్యూ కరిగిపోతూ ఉంది చాలా డీకే ఉందని సో ఇలాంటి డీకే ఉన్నప్పుడు తక్కువ క్వాంటిటీ చేయాలి లేకపోతే ఒకటి రెండు స్టాప్ లాస్ ఇంకా ఆపేసేయాలి ఈ క్లారిటీ మినిమమ్ ఉండాలి ఏమున్నా లేకున్నా నేను చెప్తూ ఉంటాను చాలా సార్లు ఆప్షన్ బయ్యరే కాదు ఎవరైనా సరే మార్కెట్ లో ఉన్న వానికి లేకపోయినా కామన్ సెన్స్ ఉండాలి ఆ కామన్ సెన్స్ ఉన్న తర్వాతనే మిగతా అన్ని నేర్చుకోవాలని సో ఆ కామన్ సెన్స్ ఉంటే మనకు తెలుస్తుంది డీకే ఎక్కువ ఇలా ట్రీట్ చేయొద్దు ఆపేయండి అని మొన్న కూడా ఏదో మనకు ఏంటంటేనే స్టాప్లస్ ఇట్ అయింది కదా ఒకే దగ్గర సో ఆడ కూడా నేను ఆపేయండి ఆప్షన్ బైన్ చేయకుండా నేను ఆప్షన్ సెల్లింగ్ చేసుకుంటా అని చెప్పి కూడా మీకు అవేర్నెస్ చేసి తర్వాత నేను ఆప్షన్ సెల్లింగ్స్ లో ఒక ట్రేడ్ చేసుకున్నాను అంతేగాని ఆప్షన్ బయ ఇంకా నేను చేయొద్దనుకున్నా చేయలేదు అప్పటికి లిమిట్ రిస్క్ అయిపోయింది అది పై సేమ్ అట్లా ఆపగలగాలన్నమాట ఎప్పుడైతే మీకు డేంజర్ ఎదురైందో అంటే ఆప్షన్ బయర్స్ ఏం ప్రాబ్లం అవుతుంది మెయిన్ అనేది టైం డేకి అది ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అంటే ఆపేయాలా ఎందుకంటే దాంట్లో ఎదురుగా పోయి ఆపోజిట్ ఇప్పటిదాకా చెప్పిన రోడ్ రోలర్స్ వస్తున్నాయి ఆపోజిట్ దాంట్లో ఆపోజిట్ డైరెక్షన్లో మనం సైకిల్ వేసుకొని వెళ్తే ఎంతవరకు సేఫ్టీ చెప్పండి అలాంటి సిచ్యువేషన్లో కొంచెం జాగ్రత్త ఉండాలని చెప్తున్నాను అది చాలా చాలా ఇంపార్టెంటు ఈ తీటా వాల్యూ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి ఓకే బిగినర్స్ అంటే ఆప్షన్ చేయిన్లో చెక్ చేసుకుంటే తెలుస్తుంది కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకో మీకు మీకు కూడా ప్రైస్ని చూడగానే డీకే ఎంత ఉంది లేదు తెలిసిపోతుంటుంది ప్రీమియంని చూస్తూ ఉంటుంది సో వాలెటాలిటీ ఎంతమందికి తెలుసు హిస్టారికల్ వాలెటాలిటీ ఇంప్లాయిడ్ వాలెటాలిటీ గురించి ఈ రెండు గురించి బాగా తెలియకపోతే ఒకసారి తెలుసుకోండి చాలా వీడియోలు కానీ ఏమో కాంటెంట్ కానీ ఆన్లైన్లో బాగానే ఉంటాయి వాటి గురించి తెలుసుకోండి ఆప్షన్ ప్రైసెస్ అంటే ప్రీమియం ప్రైసెస్ చూడండి ఇది ఇండస్ ప్రైస్ ఇండస్ట్రీస్ ప్రైస్ పైకి పోతుంది దాని అర్థం ఆప్షన్ ప్రైస్ పైకి పోవాలని కాదు దెక్కుంటా దెక్కుంటే ఈడనే తిరగొచ్చు సో దీని ఎఫెక్ట్ ఎక్కువ అయ్యేది ఈ ఇంప్లైడ్ వొలెటాలిటీ వల్ల ఓకే ఎక్కువ ఇంపాక్ట్ అయ్యేది దీనివల్ల అనమాట దీని గురించి తెలుసుకోకపోతే చాలా కష్టం దీని గురించి కూడా తెలుసుకోండి ఇది ఎట్లా పనిచేస్తుంది అనేది తెలుసుకోండి ఎందుకంటే దీని గురించి ఆల్రెడీ తెలుసు అంటే మర్చిపోయి ఉంటారు ఎందుకంటే ఇది పాత టాపిక్ ఏది ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ తెలుసుకోండి ఒకసారి మళ్ళీ ఇది మైండ్ లో ఉండాలి ఇది ఎట్లుంది ఏం లేదు ఎట్లా పనిచేస్తారు అని తెలుసుకుంటే వల్లటంటే అప్పుడు మీరు ఆప్షన్ బయింగ్ చేసేటప్పుడు ప్రాబ్లమ్లు ఎక్కువ ఉంటాయి కదా వంద ప్రాబ్లం మొత్తం ఎనభై శాతం ప్రాబ్లమ్ పక్కన ఊకేస్తారనమాట చిన్న చిన్న ప్రాబ్లం మీ ఎంట్రీలు మీ ఎగ్జిట్ల మధ్యలో ఉంటాయి అవి చూసుకోవచ్చు కానీ మెయిన్ ఎప్పుడు ట్రేడ్ చేయాలా ఆప్షన్ బయంగ్ లో అంటే ప్రతిదీ మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్ త్రీ థర్టీ మార్కెట్ ఉంటుందని చెప్పి ఆ మార్కెట్ మొత్తం ఆప్షన్ బయంగ్ లోనే అంటే కాదు అట్లా ఉండద్దు దానికి ఒక టైం ఉంటుంది ఎప్పుడు మూమెంటం వస్తుంది ఎప్పుడు రాదు అనేది ఎవరైతే మనం బై చేస్తామో మనం బై చేసి సెల్ చేసిన తర్వాత మిగతా వాళ్ళు సెల్ చేస్తేనే మూమెంటం వస్తుంది లేకపోతే అక్కడ రాలేదు అంటే మిగతా వాళ్ళు బైసెల్ చేయలేదంటే మనం గుడ్డిగా ఈ పడితే ఆడ రాంగ్ వేలో బై చేసినామని అర్థం ఓకే మీరు బై చేసినాక లాస్ హిట్ అయిపోయి మూవ్మెంటం రావచ్చు ఓకే మీ అనలిసిస్ పర్ఫెక్ట్ మీరు పర్ఫెక్ట్ అంత పర్ఫెక్ట్ కానీ ఈ వాలెటాలిటీ వల్లనే లాస్ హిట్ అవుతుంది కదా మరి ఈ వాలెటాలిటీ గురించి తెలియాలిగా మరి మీకు సో అది ఇంపార్టెంట్ అనమాట కంటిన్యూస్ లెర్నింగ్ నైన్త్ పాయింట్ కంటిన్యూస్ లెర్నింగ్ సో ఈవెంట్స్ న్యూస్ వస్తుంటాయి కదా అప్పుడు ప్రీమియం ఇంపాక్ట్ అవుతుంది ఇది కాదు ఇప్పుడు చూడండి ఇండస్ట్రీస్ ఇడికెళ్ళి ఇట్లా వచ్చి సపోర్ట్ తీసుకొని ఇడికి పోవాలనుకోండి ఇది పోతుంది కానీ ఈడ ఏదన్నా ఉన్నప్పుడు బ్యాడ్ న్యూస్ వచ్చిందనుకో కిందికి వచ్చి పోతుంది అనమాట అంతే తప్ప ఈ బ్రేకులు చేయదు లోలు హైలు అని ప్రీమియం కూడా మోకల మోక అని చెప్పి ప్రీమియం పెరిగేది కాస్త కిందికి వచ్చేస్తుంది ఇది కిందికి వచ్చి ఇది పోతుంది ఇది కిందికి వచ్చి ఇడికి వచ్చేస్తుంది అంటే ప్రీమియం తగ్గించాలి అంతే ఇలా ఉద్దేశం అంతేగాని ప్రైసెస్ కిందికి రావాలని కాదు న్యూస్ వల్ల ఈవెంట్స్ వల్ల ప్రైసెస్ ఎలాంటి కింది మీదకి అయిపోవు దేని స్ట్రక్చర్ దానికే ఉంటది దేని ప్రైస్ దానికే ఉంటుంది అది ఎక్కడ పోవాలో అక్కడే పోతుంది పలానా టైంకి ఇంత పోవాలి అంత పోవాలి ఇంత వాళ్ళు కాకపోతే ఓలటాలిటీ అనేది పెరిగిపోతుంది న్యూస్ ఈవెంట్స్ వల్ల ఓకే ఫైన్ సో వాటి మీద కొంచెం ఫోకస్ పెట్టండి ఎందుకు అంటే న్యూస్ ఈవెంట్స్ అనేది ఆప్షన్ ప్రీమియం కి చాలా చాలా ఇంపాక్ట్ చేస్తుంది ప్రైసెస్ ని కాదు ఈ ప్రీమియం ని అనమాట ఎందుకు అంటే కంటిన్యూస్ లర్నింగ్ ఎందుకన్నా అంటే ఈ లర్నింగ్ వల్ల మనం రకరకాల కాన్సెప్ట్లు వెతుక్కోవాలి ఎలాంటి కాన్సెప్ట్లు ఆప్షన్ ఉన్న కాన్సెప్ట్లు ఎండ్లో ఉండే నాకు తెలిసి సో ఇంట్లో ఉన్న కాన్సెప్ట్ లలో ఇవి ఏదైతే మనం పాటించాలనుకున్నామో ఏదో ఒక స్ట్రాటజీ వాడతావు ఇవన్నీ పాటించేటప్పుడు సో ఆ స్ట్రాటజీ ఎప్పుడు వాడితాం అంటే ప్రీమియం ఎగురుతుంది కదా అంటే ఇప్పుడు చూడు మనం స్ట్రాటజీ బ్యాక్టీస్ చేసేది లో కాదు ఆప్షన్ చాట్ పెట్టుకుని ఆప్షన్ ప్రీమియం చాట్లు పెట్టుకుని అండ్ల పని చేస్తుందా లేదా చెక్ చేయండి అందులో పని చేస్తే దాని మీద మీరు బాగా ప్రాక్టీస్ లర్నింగ్ అనేది చేసుకోండి ఆ లర్నింగ్ అనేది ఆపకండి ఎందుకంటే స్ట్రాటజీస్ మీకు మీరు తయారు చేసుకోవాలి వేరే వాళ్ళు తయారు చేసినాయి వాళ్ళకి సూట్ అవుతుంది మీకు సూట్ కాకపోవచ్చు లేకపోతే నాలుగు స్ట్రాటజీలు ఎవరైనా చెప్పారు అంటే ఆ నాలుగు ఇట్లా అన్ని టెస్ట్ చేసి చూసుకొని మీకు అందులో ఏదో ఒకటి సూట్ అయితే చేయండి లేకపోతే లేదు సో ఈ న్యూస్ స్ట్రాటజీస్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో కొత్త కొత్త ఇంట్రడ్యూస్ చేస్తుంటారో వాటి మీద కూడా ఫోకస్ పెట్టండి వీటి అన్ని గురించి తెలుసుకోవాలన్నమాట సో ఏం లేదు న్యూస్ ఈవెంట్స్ వల్ల మార్కెట్ కండిషన్స్లో వోలటాలిటీ అనేది పెరుగుతుంది ఆ వోలటైల్ మూమెంటం వచ్చినప్పుడు అంటే తక్కువ టైంలో ఎక్కువ మూవమెంటం వస్తుంటుందిగా అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది మనం క్యాప్చర్ చేయడానికి మళ్ళీ ఆడ ఎక్కువ టైం వేస్ట్ చేస్తే వోలటైల్ ఎక్కువ ఉన్నప్పుడు డీకే ఎక్కువ ఉంటుంది సో అందుకే అంటున్నా డీకే ఎక్కువ ఉన్నప్పుడు మూవ్మెంటం రాగానే బుక్ చేసుకుని ఆపేయాలి ఇలాంటి మూవ్మెంటం వచ్చే స్ట్రాటజీస్ ఎప్పుడు వస్తే న్యూస్ ఈవెంట్స్ వచ్చినప్పుడు వొలెటాలిటీ పెరుగుతుంది కాబట్టి అలాంటి టైం పనిచేసే స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్ పెట్టండి లర్నింగ్ చేయండి దాని గురించి ఓకేనా ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా కంటిన్యూస్ గా లర్నింగ్ చేసుకుంటూ పోవాలి అదే టాపిక్స్ మీద మీరు చేస్తున్న ఆప్షన్ బయంగ్ గానీ మీతే కాదు కాబట్టి వాటి మీదే ఎక్కువ మీరు ఫోకస్ పెట్టాలి టెన్త్ వన్ వచ్చేసి లాస్ట్ వన్ ఎమోషన్ అండ్ డిసిప్లిన్ అనమాట అంటే ఎమోషన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రాదు నేను చెప్తే ఒక స్ట్రాటజీ ఏం చెప్తుంది ఈడ ఎంట్రీ పెట్టిన ఈకి ట్రిగ్గర్ అయింది కరెక్ట్ ఈ దాకా వస్తుంది అని చెప్తుంది కానీ డైరెక్ట్ వస్తుంది ప్రైస్ రాదు రాకుండా ఇట్లా వచ్చి ఇట్లా పోతుంది ఇట్లా వచ్చి ఇట్లా పోతుంది ఇట్లా వచ్చి ఇట్లా పోయి ఇట్లా కూడా రావచ్చు సో ఇట్లాంటివి వచ్చేటప్పుడు మనం అయ్యో మళ్ళీ రిటర్న్ అయిపోతుంది మధ్య మధ్యలో పుల్ బ్యాక్లు చూసి అనుకొని మనము మనం ప్రైస్ చూస్తూ ఉన్నప్పుడు ఆ మైండ్ అనేది చెప్తుంది ఓకే తీసేయి 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 నీది స్టాప్ లాసిట్ వచ్చింది కూడా పోతుంది వచ్చిన వెయ్యి రూపాయలు పోతాయి నువ్వు ఐదు వేల కోసం చూస్తున్నావు తీసేయి అని చెప్తుంటది అప్పుడు మీరు తీసేస్తారు ఒక్కటి కానీ ఒక్కటి మూమెంటు చూసి తీసేస్తారు ఇదే ఎమోషన్స్ అంటారు కంట్రోల్ చేసుకోలేము మనం వీటిని అదే మీరు ఆ ఎంట్రీ పెట్టేసి క్లోజ్ చేసేసి డిమాట అకౌంట్ లాగౌట్ చేసేసి బయటకు వచ్చేసి కథం ఏదో ఒక మూవీ అనుకుందాం ఆ రోజు మర్చిపోయారు ట్రీ అది వచ్చి టార్గెట్ ఇట్ అయ్యింది మళ్ళీ వచ్చి చూసుకుంటే అది టార్గెట్ ఇట్ కాగానే అమ్మయ్య హ్యాపీగా ఉంటారు ఫైన్ అప్పుడు ఎలా ఉంటది సేమ్ ట్రేడ్ చేసేటప్పుడు ఓకే పెట్టండి చూడండి చెయ్యండి అంత చేయండి ట్రేడింగ్ చేస్తూ ఉండండి కంప్యూటర్ ముందే కూర్చోండి కానీ నేను ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసిన పోయి సినిమా చూసుకుంటున్నా సినిమా చూస్తున్నా కాబట్టి దీన్ని పట్టించుకోవట్లేదు అన్నట్టే బిహేవ్ చేయాలని ఓకే ఫైన్ మన ట్రేడింగ్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఏం కాదు ఎంత పెద్ద తురుమైనా తోపైనా ఇవ్వడైనా కూడా వాడ అక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంటుంది గేమ్ ఆడాలి ఫిఫ్టీ కన్నా ఎక్కువ చెప్పిండట మర్చిపోయాన్ని ఆడ ఒక ట్రేడర్ అన్న విషయమే మర్చిపోండి ఎందుకంటే ఇక్కడ సిక్స్టీన్ సెవెంటీలు అంటే అది జస్ట్ మీకు చెప్పి రెచ్చగొవ్ తప్ప ఏముండదు సో కామన్ సెన్స్తో ఆలోచిస్తే అది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మార్కెట్ మనకు తెలియదు తెలియనప్పుడు ఏం చేస్తాం ప్రిడిక్షన్ చేయలేము ఓన్లీ అనాలిసిస్ చేస్తాం ఓకే మనం ట్రేడ్ చేయాలా మన రిస్క్ కంట్రోల్లో ఉండాలా ప్రాఫిట్ వస్తే తీసుకోవాలా లాస్ వస్తే ఇచ్చేయాలన్న పాయింట్స్ బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తాం దాన్ని అనాలిసిస్ అంటాం మనం ఫైన్ ఆ అనాలిసిస్ చేసేవాడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మీద ఉంటాడు ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మీద ఉంటాం కదా మనము ఇప్పుడు రిస్క్ అనేది మనకు కంట్రోల్ అయితే లేదు ఏదో ఒక రోజు మనకు లాసెస్ వస్తున్నాయి అంత వస్తున్నాయి అంటే ఆడ కి పోయి మనం ఓవర్ ట్రేడ్ కూడా చేసే అవకాశం ఉంది ఆ ఓవర్ ట్రేడ్ అంటే మీరు జనరల్గా పది ట్రేడ్లు చేస్తున్నారు డైలీ అనుకుందాం పది కన్నా మించి ఇరవై ట్రేడ్లు చేస్తే అది ఓవర్ ట్రేడ్ అంటాం కానీ పది కాకుండా లిమిటెడ్గా పది చెయ్యాలా ఇలా మార్కెట్ బాగలేదు అని చెప్పి నువ్వు ఐదో రెండో మూడో చేసి ఆపేసినావు అనుకో అది డిసిప్లిన్ అంట సో ఈ డిసిప్లిన్ అనేది ఉండాలి మీకు ఇమోషన్స్ కంట్రోల్ ఎప్పుడు చేసుకోవాలి మీకు పక్కగా మీ స్ట్రాటజీ ఇడికి వస్తుంది అని చెప్పినప్పుడు ఖచ్చితంగా వచ్చేదాకా వెయిట్ చేయాలా అది కైనా రెడీగా ఉండాలా ప్రాఫిట్ కైనా రెడీగా ఉండాలా అన్న బుల్లిష్ మూల్ వస్తాయి బేరిష్ మూల్ వస్తాయి మీ ఎంట్రీ పాయింట్కి స్టాప్లాస్ పెడతారు కదా అంటే ఎంట్రీ పాయింట్ తీసుకున్న స్టాప్లాస్ మీదే పెడతారు స్టాప్లాస్ లాస్ దా హండ్రెడ్ ప్రైస్ మీద ఉంది అనుకుంది నైన్టీ నైన్ దాకా పోయి కిందికి కూడా రావచ్చు అట్లా కూడా వెయిట్ చేయాలి అంత సీన్ ఉందా మార్కెట్లో మీకు ఉంది అంటే మీరు ఆప్షన్ బయ్యరే ఆప్షన్ ఉండి పైసలు రేపు తీసుకొని జమ చేసుకొని క్యాపిటల్ అంతా పోర్ట్ఫ్యోల్ డిజైన్ చేసుకుని గొప్పగా అంటే చిన్న ట్రేడర్ నుండి పెద్ద ట్రేడర్ వరకు ఇవన్నీ జీసీలో ఉంటాయి మీకు చిన్న ట్రేడర్లు ఎలా ఉంటారు ఎందుకు చేస్తారు ఏందుకు ఎలా గ్రో అవుతారు ఎలానింగ్లో ఉంటాయి ఇవన్నీ అవన్నీ మాట్లాడుకుంటాం కాకపోతే అంత వరకు ఉండాలా ఈ ఎమోషన్స్ కంట్రోలింగ్ ఎప్పుడు స్టాప్ లాస్ ఎంట్రీ ఇది ఇది టార్గెట్ ఇంట్లో ప్రైస్ వచ్చినాక ఇంట్లో ఎంత కొట్టుకున్నా సరే మీరు గౌతమ బుద్ధుని లాగా వస్తారు ఇది టచ్ అయినా నో ప్రాబ్లం ఇది టచ్ అయినా నో ప్రాబ్లం ప్రాబ్లమే లేదు నాకు ఎందుకు అన్నట్టు ఉండాలి ఓకే ఆ ఎమోషనల్ కంట్రోలింగ్ చేసుకుంటూ మార్కెట్ బాగాలేనప్పుడు తక్కువ ట్రేడ్ చేయడమే డిసిప్లిన్ ఇవి చెక్ చేసుకోండి ఈ పది ఈ పది చెక్ చేసుకొని ఆప్షన్ లో ఉండాలన్నా లేదా డిసైడ్ అవ్వండి ఎందుకు అంటే ఇంత ముందుకు ట్రేడింగ్ స్టైల్స్ గురించి మాట్లాడినా అందులో మా మీరు ట్రేడర్ అవ్వగలరా లేదా అని ఆ స్టైల్స్లో ఏ స్టైల్ ఏది అనేది తెలుసుకున్నారు తెలుసుకున్నాక ఆ స్టైల్లో మీరు ఆప్షన్ బయింగ్ చేస్తున్నారు అనుకో ఆప్షన్ బయింగ్ చేసేటప్పుడు ఈ టెన్ పాయింట్స్ నోట్ చేసుకోండి ఈ టెన్ పాయింట్స్ నోట్ చేసుకున్నాక ఈ టెన్ పాయింట్స్లో మీలో ఏవేవి మైనస్ ఉన్నాయో చెక్ చేసుకోండి మొత్తం పదిటికి పది మైనస్ అంటే అయినా సరే ఆప్షన్ బయింగ్ చేయాలనుకుంటే పదిటికి పది మీద ఫోకస్ పెట్టి వీటిని ఫాలో అవ్వండి వీటిని ఫాలో అయినాక రిజల్ట్ చూడండి లేదు నేను ఎనిమిది నేను కరెక్ట్ చేస్తున్నా ఇంకో రెండు మిస్ అయినా అంటే ఆ రెండు కవర్ చేసుకుని చాలా ఈజీగా అయిపోతుంది సో మీరు చేస్తారా లేదని నేను చెప్పలేను బట్ మీరు ఏం క్లారిటీగా ఒక క్లారిటీ అయితే ఇవ్వచ్చు మీరు ఆప్షన్ బయ్యింగ్ ఎందుకు చేయలేకపోతున్నారు ఆప్షన్ సెల్లింగ్ ఎందుకు ట్రేడర్ ట్రేడర్గా ఎందుకు ఉండలేకపోతున్నావు స్టైల్ అనేది ఎవరికి ఏది సూట్ అవుతుంది ఇవి ఎవ్వరికి వాళ్ళు తెలుసుకోవాలా ఎందుకంటే ఇది సైకాలజీ మ్యాటర్ ఇది ఓకే సైకాలజీ డెవలప్ అవ్వాలి లేదు అంటే ఎక్స్పీరియన్స్కి రావాలి ఎక్స్పీరియన్స్ రావాలి అంటే ఫస్ట్ మార్కెట్లో ట్రేడ్ చేయాలి ట్రేడ్ చేయాలి అంటే మార్కెట్లో ట్రేడ్ చేసినంత కాలము లాసెస్ రావద్దు లాసెస్ రాకుండా ఎవడు ఉంటాడు ఉండడు కాబట్టి ఆ లాసెస్ వచ్చేదేదో చిన్న లాస్ వస్తే చాలు నేను ఎక్కువ కాలం ఉండాలా చిన్న లాస్ తోటి అనేది ఆలోచించండి మార్కెట్లో వచ్చి లక్షలు సంపాదించాలంటే కష్టం అది తర్వాత అది మీకు అంత నాలెడ్జ్ గెయిన్ అయినాక ఆ నాలెడ్జ్ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తూ దాని మీద ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి ఎక్స్పీరియన్స్ వచ్చినాక అప్పుడు డీల్ చేస్తారు ఒకదాని ఇంకొకటి ఒక ఇంకొకటి అప్పుడు సైకాలజీ డెవలప్ అవుతుంది సైకాలజీ అంటే ఏం చేస్తారు ఎవడు ఏం చేయలేడు ఓకే ఎన్ని ఫేకులు చూపించినా కూడా సైకాలజీ విషయంలో అర్థమైపోతారు అటు ఏం మాట్లాడుతుండే ఏం లేదండి ఓకేనా ఎన్నైనా చూడండి ఇవన్నీ వెబ్సైట్లు చూడండి టెలిగ్రామ్లు యూట్యూబ్లు ఇంకా చూడండి ఒకడికి వర్క్ వచ్చు లేదు అనేది వన్ సైకాలజీని బేస్ చేసుకొని అంచనా మేబీ వాళ్ళకి అర్థం కాకపోతే ఎవడో ఒకటి వచ్చి ఏదో ఒకటి అని చేస్తారు అంటారు చేస్తారు ఫైన్ నేను అప్పటికి మళ్ళీ చెప్తున్నా వాని సైకాలజీ బాగుంది వాడు చాలా బెస్ట్ సైకాలజీ మీద చెప్తున్నాడు అంటే వాడికి అర్థం కావాలన్నా మినిమం సైకాలజీ అనేది ఉండాలి ఓకే నేను చెప్పేటి బిగినర్స్ కి చాలా మందికి అర్థం కాకపోవచ్చు కొన్ని విషయాలు ఎందుకంటే మన దగ్గర బిగినర్స్ ఉండరు అందరూ ఇంతో ట్రేడ్ చేసినోళ్లే ఉంటారు కాబట్టి ఆల్రెడీ ట్రేడింగ్ లో ఉన్నోళ్లే ఉంటారు బిగినర్స్ అంటే వాళ్ళకి ఏంలీ ఓన్లీ కాల్స్ అవే ఇవే కావాలి ఓన్లీ స్టాప్ క్లాస్తో లెక్క పెడుతుంటారు లేదంటే ప్రాఫిట్లో లెక్క పెడుతుంటారు ఇవే ఉంటాయి బట్ ఓన్గా చేసుకోవడం అంటే ఏంటి ఇప్పుడు నేను ఇవే పది పాయింట్లు యూజ్ చేసి ఫెయిల్ అయినా అనుకుందాం ఓకే నేనే పెద్ద టీచర్ అనుకుందాం ఆప్షన్ బై మీరు చెప్తున్నా చేస్తున్నా అని ఓకే నేను ఫెయిల్ అయినా అనుకుందాం బట్ ఇవే పాయింట్లు తెలుసుకున్నాడు ఇంకా సక్సెస్ఫుల్ అవ్వచ్చు మీరు చూడు మీ కాలేజ్లో చూడండి మీ స్కూల్లో చూడండి మీ టీచర్లు మీ సార్లు మీకే టీచింగ్ చేస్తారు కానీ వాళ్ళు మీకన్నా గొప్పవాళ్ళు కాదు మీకు అవకాశం ఉంటది వాళ్ళకన్నా గొప్పవాళ్ళు అయిపోవడం వాళ్ళకన్నా ముందు వెళ్ళిపోవడం వాళ్ళకన్నా ఎక్కువనో వెళ్ళిపోతుంది ఓకే ఇట్లా పోయి చెప్తారా మళ్ళీ టీచర్కు ఏమని ఆ టీచర్ టీచర్ ఏ నువ్వు చెప్పినావు నీ ముందే నేను చూడు ఎన్ని లక్షలు సంపాదించిన ఎన్ని చేసినా అదే అంటున్నా ఇప్పుడు నేను ఒక ప్లాన్ డిజైన్ చేసి మార్కెట్ లో పెట్టినా అంటే ఆ ప్లాన్ నాకు సూట్ అవ్వచ్చు కాకపోవచ్చు నేను ఫీల్ అవ్వచ్చు కాకపోవచ్చు నేను మీరు అంతరు ఎక్కువలే అప్పుడు ఓకే దాని మీద నాకన్నా బాగా మీరు చేయొచ్చు కదా ఓకే ఇప్పుడు ఈ టెన్ పాయింట్స్ ఉంది ఈ టెన్ పాయింట్స్ ఇంపార్టెంట్ చెప్పి నేను రాసుకుంటూ వచ్చిన లాస్ట్ వీక్ నుండి లాస్ట్ వీక్లో ఏదో వీడియోలో చెప్పినా నేను ఆప్షన్ బయరు అసలు మార్కెట్లో ఉండాలంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి అవి అవి మళ్ళీ ఇంకో వీడియో కూడా ఉంటుంది దీని మీద చెప్తుంది కూడా కానీ బట్ ఓకే ఈ ప్లాన్ని ఇప్పుడు చూడు వంద మంది చూసి అనుకుందాం వంద మందిలో ఓకే ఒక యాభై మందికి బాగుంది యాభై మందికి బాగాలేదు అనుకుందాం ఆ యాభై మందిలో ఇరవై ఐదు మంది ప్రాక్టీస్ చేసి ఇరవై ఇరవై ఐదు మంది చేయలేదు అనుకుంటాం ఇరవై ఐదు మందిలో పది మంది చాలా యొక్క ప్రాక్టీస్ చేసి అన్ని ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుని పదిలో పది మాస్టర్ అవ్వాలి ఈ పదిలో ఐదు మంది అన్న ప్రాక్టీస్ చేసి ఇంప్లిమెంట్ చేసి రిజల్ట్ చూపించారు అనుకుందాం ఆ ఐదు మందికి యూజ్ అవుతుందిగా అందులో ఒక్కళ్ళన్న సక్సెస్ అవుతారుగా ఆ ఐదు మంది నాకన్నా బెటర్గా అంటే నేను దీని మీద ఎంత కూర్చొని ఎంత ఆలోచించి ఎంత ఏం చేసినా ఎంత పీకినా పీకకపోయినా కూడా ఓకే దీని మీద ఒక నేను పదివేల ఇరవై వేల సంపాదించిన అనుకుందాం ఇవన్నీ వాడి ఇంకా ఈ ఐదు మంది ఒక లక్ష రూపాయలు సంపాదించారు అనుకో గొప్ప విషయం కదా అది సంపాదించవచ్చు కూడా ఎందుకు కాదు నేను ఏదో చెప్పినా అని చెప్పేసి ఏదైనా స్ట్రాటజీ నేను అందులో బెస్ట్ నేనే ట్రేడ్ చేస్తా అంటే కాదు మార్కెట్ డైలీ ఒక ఆఫర్ ఇస్తుంటుంది డైలీ ఒక ట్విస్ట్లు ఇస్తుంటుంది ఆ ట్విస్ట్లలో ఏ స్ట్రాటజీ అయినా ఏదైనా సరే మనం పోతుంది ఆడ బలి పశువులాగా పోతాం ఓకే ఆడ పోతే బలైపోతాం అన్న విషయం ఫస్ట్ గుర్తించాలి అది మార్కెట్లో పోతే అది బలైపోతున్నాం కాబట్టి హెల్మెట్ పెట్టుకొని పోవాలన్న విషయం బేసిక్ నాలెడ్జ్ అది ఓకే ఎందుకు అంటే ఆ బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే మనం పోతున్నాం ఆడ మార్కెట్ తినడం ఖాయం ఖాయం అయినప్పుడు ఆ పోయినాక మార్కెట్లో నేను ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు ఉండాలి కాబట్టి అది తెలుసుకోవాలి ఉండి మార్కెట్లో ఏం జరుగుతుంది ఏం లేదు తెలుసుకుంటే నేను మార్కెట్ని ఎలా మేనేజ్ చేయాలా నా ట్రేడ్ని ఎలా మేనేజ్ చేయాలా నా క్యాపిటల్ని ఎలా మేనేజ్ చేయాలి నా రిస్క్ని ఎలా మేనేజ్ చేయాలా ఇవన్నీ తెలిసిపోతాయి కానీ మార్కెట్లో పోతే పోతేనే ఇడిస్తే బయటకు నోపుతుంది కదా ఏం చేయాలి అంటే అదే రిస్క్ రివార్డ్ ఇష్యో ఈ రిస్క్ మేనేజ్మెంట్ ని యూజ్ చేసుకుంటూ అది దెబ్బలు కొడుతూనే ఉంటుంది మనం తింటూనే ఉంటాం బట్ చిన్న చిన్న రిస్క్ ఓకే చిన్న చిన్న రిస్కులు ఇచ్చుకుంటాం మార్కెట్ ఉండు 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 కొంత కాలానికి లాస్ అవుతుంది ఓకే మీకు లక్ష రూపాయలు లాస్ చేయాలో పదివేలే లాస్ అవుతుంది మెల్లగా మెల్లమెల్లగా మెల్లమెల్లంగా ఇప్పుడు చూడండి మీరు ఆప్షన్ భయంగా అని చెప్పి పదివేలు పెడతారు అవి పోయినాక ఇంకా పదివేలు పెడతారు అది పోయినాక ఇంకా ఇరవై వేలు పెడతారు అది పోయినాక ఇంకా ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు సరే ఈసారి చిన్న చిన్నవి పెడితే పెద్ద క్యాపిటల్ పెడతారు లక్ష పెడతారు కానీ ఎప్పుడన్నా మీరు లర్నింగ్ మీద ఫోకస్ చేస్తున్నారా అనేది ఆలోచించండి ఇట్లా చిన్న చిన్నవి పెట్టే కంటే ఇది ఆపేసి ఆ చిన్న చిన్నవి జమ చేసుకుంటూ కూర్చో ఇలాంటి ట్రేడింగ్ చేయకుండా ఆ క్యాపిటల్ ఐదు వేలు పదివేలు పెడుతూ ఉంటారు కదా మధ్య మధ్యలో అట్లాంటివి జమ చేసుకుంటూ ఉండండి ఆ జమ చేసే టైంలో లర్నింగ్ మీద ఫోకస్ పెట్టండి నేర్చుకోండి నేర్చుకుంటూ ఉంటే ఈ నేర్చుకొని కొంచెం రెడీ అయిపోయినాక కాన్ఫిడెన్స్ వచ్చినాక పేపర్ ట్రేడింగ్ ఆ ట్రేడింగ్ ఈ ట్రేడింగ్ లేదా చిన్న క్వాంటిటీ ట్రేడింగ్ షేర్స్లో చేయొచ్చు అంటే ఈక్విటీ స్టాక్స్ తీసుకొని ఒక్కొక్క రెండు రెండు చిన్న చిన్నవి కూడా తీసుకొని చేయొచ్చు అవి చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ ఓకే పని చేస్తుంది కాన్సెప్ట్ ఈ లెక్క పని బాగుంది ఈ టాపిక్స్ బాగున్నాయి వీటిల్లో తీయొచ్చు అనుకుంటే అప్పుడు జమీనా క్యాపిటల్ పెట్టి ఆ క్యాపిటల్లో కూడా మనీ మేనేజ్మెంట్ రివార్డ్ రేషో తో ముంగట్కెళ్తే సాధ్యం అవుతుంది సాధ్యం అవ్వడానికి వన్ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఆ వన్ పర్సెంట్ చేయాలంటే వే ఉంది లేదంటే లేదు కానీ గుడ్డిగా పోతే ఏమి సాధ్యం కాదు ఓకే ఇంత ముందుకు చాలా గట్టి ఓరి చెప్పేవాడిని ఇప్పుడు జరా కూల్గానే చెప్తున్నా కదా సో కొంచెం ఓకే మీకు తెలియనిది కాదు చేయంది కాదు ఏం కాదు జస్ట్ వీటి మీద ఫోకస్ పెడితే ఒక టాపిక్స్ ఒక సెటప్ అనేది ముంగడం పెడతా దాన్ని ఎలా యూజ్ చేయాలనేది మీరే నేర్చుకోవాలి ఓకేనా ఫైన్ అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు చూడు వాటర్ గన్ను పెడతా కలర్ వాటర్ నింపి ఆ వాటర్ గన్ను చిన్నపిల్లలకు ఓపెన్ చేసి రాలేదనుకుందాం ఓకే వాళ్ళకి రాలేదు మళ్ళీ ఇంకొక కొందరు పెద్ద పిల్లలు వచ్చారు దాన్ని యూజ్ చేసారు వాళ్ళకు రాలేదు తర్వాత ఇంకోళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి దాన్ని యూజ్ చేయడం వచ్చింది దాని అర్థం ఏంటి ఈ గన్ ఎవడైతే పెట్టిండో వాడే వాడాల వాడికే వచ్చాను కాదు ఆ గన్ను ఎవడు తెలుసుకున్న దాని గురించి వాడు కూడా చేయగలుగుతాడని అర్థం అంటే నేను ఒక టాపిక్ చెప్పినా కదా నేనే పాటించాలి నేనే చేయాలని కాదు ఇవి నా గత చరిత్ర ఇవి ఓకే ఇవన్నీ చూసి చేసి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది ఏం లేదు ఇవన్నీ మైండ్లో పెట్టుకొని నేను పెట్టుకోకుండా కూడా నేను ఆన్ ద స్పాట్ మార్కెట్లో చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు ఆడ రిస్క్ ఏది ఏం జరిగినా కూడా మార్కెట్ ఎట్లా పోయినా కూడా నేను చిన్న స్టాప్లాసే పెడుతుంటా ట్రేడ్ చేస్తుంటా అక్కడ తేడా కొట్టిందంటే స్టాప్లాస్ హిట్ అయిపోతుంది ఫైన్ మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ చేస్తుంటా ఒక లక్ష రూపాయల క్యాపిటల్ ఉందనుకుందాం లక్ష రూపాయల క్యాపిటల్లో ఒకళ్ళు యాభై ఎంట్రీలలో కతం చేసేస్తారు ఒకరు వంద ఎంట్రీలలో కథం చేస్తారు ఒకరు రెండు వందల ఎంట్రీలలో కథం చేస్తారు అంటే వాళ్ళు తీసుకున్న ఆపర్చునిటీస్ అన్నలా నేను ఎక్కువ ఆపర్చునిటీస్ తీసుకుంటాను నేను స్టాప్లాస్ ఎక్కువ ఇస్తాను అని చూస్తారు కానీ ఎక్కువ ఆపర్చునిటీస్ ఎక్కువ ఎంట్రీలు ట్రయింగ్ అనేది ఓవర్ గమనించారు సో మీకు చెప్పాల్సింది కూడా అదే ఇప్పుడు పది మంది ఉన్నారు పది మంది తన వన్ ల్యాక్ క్యాపిటల్ ఉంది అనుకుందాం ఒకరు పది ఎంట్రీలు ఇరవై ఎంట్రీలు ముప్పై ఎంట్రీలు అంటే తక్కువ ఎంట్రీలని తక్కువ ట్రైల్లోనే క్యాపిటల్ పోయిందని అర్థం ఒకరు ఐదు వందల ఇంట్రీలు తీసుకోవాలి ఖచ్చితంగా అనుకో డైలీ ఒక ట్రేడు ఐదు ఐదు వందలు లెక్క ఎట్లనో చిన్న చిన్న ఎంట్రీలు తీసుకుంటూ పోతున్నాడు అనమాట లేదంటే చూడండి ఐదు వందల ఎంట్రీలు రాకపోయినా ఒక వంద ఎంట్రీలన్న వస్తాయి కదా వెయ్యి వెయ్యి రూపాయలు లెక్క రెండు వందలు ఇంట్రీ లంటే ఐదు ఐదు వందలు డైలీ ఒక లెక్క అవునా సో అదే ఐదు వందల లెక్క ఒకటే ట్రేడింగ్ అంటే ఒకటి ట్రేడింగ్ అంటే కంప్లీట్ డిసిప్లిన్ అనమాట అక్కడ ఎమోషనల్ ఏమొస్తుంది ఎమోషనల్గా ఏం ఉండదు కాకపోతే సైకాలజీ అనేది అర్థమవుతుంటుంది రాను రాను ఎందుకు తీసుకునేది ఒకటే ఎంట్రీ ఇచ్చేది ఐదు వందలు డిస్కే లక్ష రూపాయలు ఐదు వందలు పోతే ఏమవుతుంది కాదు డైలీ ఒక ఐదు వందలు పోతే ఏం కాదు రెండు వందల సార్లు ట్రై చేస్తామన్నమాట సో మనం పెట్టే పైసలు మనం ఎట్లా యూజ్ చేయాలో మనమే డిసైడ్ చేయాలా ఓకే అది జాగ్రత్త తెలివిగా ఉండండి మీరు తెలివిగానే ఉంటారు బట్ ఒక పరి రోజు కోల్పోతుంటారు వచ్చిన ప్రాఫిట్ కానీ పోయిన ప్రాఫిట్ కానీ కొంచెం తేడా అర్థమవుతుందా మీకు ఏమన్నా ఫీల్ రాదు అంటే చూడండి మొన్ననే చూసిన ఒక అతను గ్రూప్లో పెట్టిన సార్ నేను లాస్ట్ ఎనిమిది తొమ్మిది రోజుల నుండి ప్రాఫిట్ ఉన్నా కానీ ఇవాళ ఒక్కరోజు పెద్ద లాస్ వచ్చింది మొత్తం పోయింది వచ్చిందా సేమ్ దీనికి ఆపోజిట్లో లేదన్నా గేమ్ లాస్ట్లు లాస్ట్లు లాస్ లు లాస్ లాస్ట్ లాస్లు లాస్ చిన్న చిన్న లాస్ అన్ని కంటిన్యూ అవుతున్నాయి ఇప్పుడు ఇది వస్తుందా అదా నాకు వెయిట్ చేయండి దానికోసం కూడా ఈ భూమ్ ఇప్పుడు ఫస్ట్ మంత్ లో మనకి ఏవేవో పెరిగినాయి కదా ఇట్లా బౌన్స్ అయినాయి ఆడ ఒక్కొక్క లాట్ రెండో లాట్ మధ్య మధ్యలో బుక్ చేసుకుని ఏదో చిన్న చిన్న బుక్ చేసుకున్నాం కానీ ఒక్క ట్రేడ్ వస్తే ఇది సగం అయిపోతాయి అన్నమాట స్టాప్ లాస్ సో దీనికి ఆపోజిట్ లో ఉంటున్నాయి చూడండి మీరు చిన్న చిన్న ప్రాఫిట్లు గెయిన్ చేసుకుని రెగ్యులర్గా గా ప్రాఫిట్ వస్తుంది అనుకుంటున్నారు అదే కన్సిస్టెన్సీ అంటే ఈ రిస్క్ ఏ రోజైతే వస్తుందో ఆ రోజు మీకు ఇగో అనేది ఇవ్వద్దు ఈ రిస్క్ ఆ లిమిట్ ఇంత అయిపోయింది కంటిన్యూస్గా ప్రాఫిట్ తీయాలా కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకుంటే తప్పది ఇది ఇక్కడ టచ్ కాగానే స్టాప్ లాస్ మీ డే రిస్క్ అయిపోగానే ఆపించాలా కొంచెం అటు ఇటం లే ప్రాబ్లం లేదు ఓకే ఫైన్ కానీ ఇలా కూడా కవర్ చేసి నా రికార్డు నేను బ్రేక్ చేయాలా నా రికార్డు క్రియేట్ చేయాలా ఇప్పుడు రికార్డుల జోలికి పోకండి నేను లాస్ట్ లేకుండా ట్రేడ్ చేసిన అని చెప్పేసి ఇక్కడ ఇగో ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ ఓవర్ ట్రేడింగ్ స్టార్ట్ చేస్తాం ఇక్కడ లాస్ అయిపోతాం వచ్చిందంతా పోతుంది నేను కంటిన్యూగా రిస్క్ ఎంత ఎంతో ఉండాలా నెల మొత్తం స్టాప్ లాస్ అయినా కూడా నేను కూర్చొని అదే రిస్క్ కంటిన్యూ చేస్తున్నాను అంటే చేస్తాను ఎవరికన్నా లక్ష రూపాయలు పెట్టండి ఒక్కటి రెండు లాట్లతో ట్రై చేయండి పెద్ద పెద్ద అస్సలు చేయొద్దు ఒకటి రెండు లాట్లతో చేయండి నెల మొత్తం స్టాప్ లాస్ ఇవ్వండి ఓకే మీరు ట్రే బయింగ్ ఎంట్రీ సెల్లింగ్ ఎంట్రీ ఏ ఎంట్రీ చూడకండి డైరెక్ట్ బై చేసేయండి ఏడో ఒక చాలా బట్ రిస్క్ మాత్రం అంతే పెట్టండి అయినా సరే మీకు ఛాన్స్ ఉంటుంది అవకాశం సక్సెస్ అయ్యేది ఎందుకంటే రిస్క్ కంట్రోల్ ఉన్నప్పుడు మనం ఇటు పోతుందో ఇటు పోతుందో తెలియదు అప్పుడు మనం తీసుకున్న ఆపోజిట్ డైరెక్షన్లో పోయినప్పుడు లాస్ట్లో అవుతుంటాం కానీ ఆపోజిట్ కాకుండా అనుకున్న డైరెక్షన్లో పోతే చాలా పెద్ద మూవ్ కూడా వచ్చేది ఉంటాయి అన్నీ రావు పదిలో ఒక్కటి కానీ రెండు కానీ వచ్చే ఛాన్స్ ఉంటాయి ఆ రెండు మొత్తం కవర్ చేస్తాం ఇది చాలా క్లారిటీ చూడండి చాలామంది పెట్టారు గ్రూప్లోనే పెట్టిరు మీరు కూడా చూసే ఉంటారు రెగ్యులర్గా ప్రాఫిట్ వచ్చింది కానీ ఒక్కసారి పోతుందన్నా అని అది ఆపోజిట్లో చేస్తున్నారు నేను చేసేది కూడా ఏదైతే చేస్తున్నో దానికి ఆపోజిట్లే చేస్తున్నారు ఫైన్ లాసెస్ ఎక్కువనే వస్తాయి ట్రేడర్ కి కన్సిస్టెన్స్ గా ప్రాఫిట్ అంటారు కన్సిస్టెన్స్ గా అంటే కంటిన్యూ రోజులన్నీ ప్రాఫిట్లు రావడం కాదు కన్సిస్టెన్సీ అంటే లాంగ్ టర్మ్ లో ప్రాఫిటబుల్ గా ఉండాలా నీ ప్రాఫిట్లు లాస్లు ఎన్ని ఉన్నా సరే లాంగ్ టర్మ్ లో ప్రాఫిట్ లో ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మినిమం వన్ ఇయర్ నుండి త్రీ ఇయర్స్ చెక్ చేసుకుంటారు జస్ట్ పొజిషనల్ పెడితే వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ ఒక వన్ ఇయర్ తర్వాత ఇంకో ఇయర్ ఇంకో ఇయర్ తర్వాత స్వింగ్ ట్రేడింగ్ అయితే త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ వన్ మంత్ టూ మంత్స్కి చెక్ చేస్తాం ఒక్కొక్క చెక్ అది మనం ఇంటర్ డే చేస్తే మనం డేలో ఒక ఎంట్రీ తీసుకున్నాం అంటే ఫైవ్ మినిట్ టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఉంటాం కాకపోతే వీటి ప్రాఫిట్స్ ఎప్పుడు చేసుకుంటాం ఇన్వెస్ట్ చేసినవాడు నెట్వర్త్ గ్రో అయ్యేదాకా వాడి డీటెయిల్స్ బయటకు రావు పొజిషనల్స్ స్వింగ్ ట్రేడింగ్స్ చేసేటప్పుడు వాడి క్యాపిటల్ గ్రో అయ్యేంత వరకు బయటకు రావు ఒక ముప్పై నలభై యాభై కోట్లు వచ్చేంత ఇంట్రాడే చేసేటోడు కూడా వాడిని క్యాపిటల్ గ్రో అయిపోయి పోర్ట్ఫోలియో సెట్ చేసుకొని అన్ని చేసుకొని మొత్తం ఒక రేంజ్ లో ఉండి సెటిల్మెంట్ అయినాక నన్ను నువ్వడం ఏం పీకలేడు అన్నప్పుడు వాడు బయట చూపు ఇవి అర్థం కావాలి మనం ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నామని తెలుసుకొని వీటిని స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేసుకుంటూ ముంగటికి వెళ్ళండి బట్ ఈ ప్రాక్టీస్ లో లాసెస్ అందరుకుంటే లాసెస్ ఉంటది ఖచ్చితంగా ఉంటది కానీ లాస్ అనేది చిన్నదే ఇవ్వాలా పెద్దది కాదు నాకు లక్షలు ఇచ్చే ఉద్దేశం లేదు అనుకుంటే ఐదు వేలు పదివేలతోటి పోయేటట్టు చూసుకోండి ఓకే జాగ్రత్త ఉండండి ఈ టెన్ పాయింట్స్ అనేది నోట్ చేసుకొని రాసుకొని వీటి మీద ఫోకస్ పెట్టండి ఏమేమి చెప్పినా ఏమేమి లేదు అనేది అవసరమైతే రిపీటెడ్గా చూడండి చాలా యూస్ఫుల్ వీడియో ఇది ఫైన్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం ఇంతే మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను బాయ్